రాష్ట్ర ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గోవాలో ఉన్నట్టుగానే విశాఖ సముద్ర జలాల్లో కూడా ఫ్లోటింగ్ క్యాసినోలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఇవి బాగా ఉపకరిస్తాయని యోచిస్తోంది. అయితే ఇంతకీ ఏంటి ఈ ఫ్లోటింగ్ క్యాసినో? క్యాసినో అంటేనే జూదాల నిలయం. ఫ్లోటింగ్ క్యాసినో అంటే నదిలో గాని సముద్రంలో గాని శాశ్వతంగా ఓ నౌకను మూడంతస్తుల్లో గాని ఐదంతస్తుల్లో గాని నిర్మిస్తారు. సందర్శకులను బోట్లలో వాటి వద్దకు తీసుకెళ్తారు. అక్కడ పోకర్, బ్లాక్ జాక్, రమ్మీ తదితర జూదాలు పందాలు నడుస్తూ ఉంటాయి. సముద్రంలో ఫ్లోటింగ్ క్యాసినోలకు కేంద్రం అనుమతి అవసరం కావడంతో ఇటీవల ఈ విషయమై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించినట్లు తెలిసింది. కాగా ఈ కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ తో జీఎస్టీ వసూళ్ల ఆదాయం బాగా తగ్గిపోయింది. రాష్ట్రాల వాటా ఇవ్వడానికి కేంద్రం నానా ఇబ్బందులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఆదాయ వనరులు పెంచుకోవటానికి పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. గోవా ప్రభుత్వం మాండోవి నదిలో ఏర్పాటు చేసిన విధంగా విశాఖ ప్రాదేశిక సముద్ర జలాల్లో ఫ్లోటింగ్ క్యాసినోలను ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తోంది. లాటరీ వ్యాపారం నిర్వహణ సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తోంది. పారాగ్లైడింగ్, స్కూబా డైవింగ్, విశాఖలో పర్యాటక అభివృద్ధి ఆకర్షణ కోసం రకరకాల ప్రాజెక్టులు అమల్లోకి వస్తున్నాయి. పారాగ్లైడింగ్, స్కూబా డైవింగ్ లకు అనుమతి లభించింది. తాజాగా రష్యా నుంచి తెచ్చిన హోవర్ క్రాఫ్ట్ ను నడపడానికి కూడా ఓ ప్రైవేటు సంస్థకు అనుమతి మంజూరైంది. స్పీడ్ బోట్ల వంటివి కొద్ది కాలంగా తిప్పుతున్నారు. పర్యాటకులకు ఫ్లోటింగ్ క్యాసినోలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒకవేళ ఇవి ఏర్పాటైతే ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.